ఎస్, తిరుపతి జిల్లా నారావరపల్లిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ఏదైతే సంక్రాంతి పండుగ వేళ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తన సొంత గ్రామమైనటువంటి నారావరపల్లిలో తమ కుటుంబ సభ్యులతో పాటు బంధువులతో జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏదైతే చంద్రబాబుకి సంబంధించి తల్లిదండ్రులు ఇటు అమ్మన్నమ్మ, అదేవిధంగా ఖర్జూరనాయుడుకి సమాధుల వద్ద ఆయన వాళ్ళకి వస్త్రాలను సమర్పిస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి, తన సతీమణి భువనేశ్వరితో పాటు అదేవిధంగా తనయుడు లోకేష్, ఇంకా మరికొంతమంది కుటుంబ సభ్యులందరూ కూడా, అంటే మనవడు దేవాన్స్తో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే ఆయన తన స్వగ్రామంలో నారావరపల్లి నివాసం నుంచి కూడా ముందుగా దొడ్డిగంగమ్మ ఏదైతే అక్కడ ఉందో అక్కడ పూజలు నిర్వహించిన అనంతరం కూడా నాగాలమ్మ దేవతకి పొంగళ్ళు సమర్పించిన అనంతరం తిరిగి తన తల్లిదండ్రులకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతి ఏటా కూడా ఈ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం అయినటువంటి నారావారపల్లిలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా ఈ కార్యక్రమంలో ఆయన నారావరపల్లికి విచ్చేసి కుటుంబ సభ్యులతో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాల పరిస్థితుల్లో ఇప్పటికే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఖచ్చితంగా తనకి ఆశీర్వాదం కావాలి. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో పాటు స్వగ్రామంలో ఉండేటువంటి ప్రజల సపోర్టు, అదేవిధంగా పుట్టి పెరిగినటువంటి తిరుపతి జిల్లాకి సంబంధించినటువంటి వాసులతో ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడము అనేది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పుడే ఏదైతే చంద్రగిరి నియోజకవర్గంలో ఉండేటువంటి నేపథ్యంలో నారావరపల్లిలో ఆ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండేటువంటి పులివర్తి నాని సతీమణి కూడా సుధారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఇక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి. అనంతరం ఇక్కడ ఉండేటువంటి ప్రజానికం చంద్రబాబుని చూడడానికి కావచ్చు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను చూడడానికి వచ్చినటువంటి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి తెలుగుదేశం నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు అందరికీ కూడా ఆయన ధన్యవాదాలు తెలుపుతూనే కొంతమంది ప్రజల దగ్గర నుంచి కూడా వినతి పత్రాలను తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ పర్యటన నారావరపల్లిలో ఉండబోతుంది. అనంతరం ఏదైతే ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి చంద్రగిరి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి పులివర్తి నాని మొన్న ఏదైతే దొంగ ఓట్ల విషయమయ్యి ఇటు ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగినటువంటి నిరసన ర్యాలీలో తన పైన పెట్రోల్ పోసుకోవడంతో ఆయన కొద్దిగా అనారోగ్యం కారణంగా కూడా ఇంటికే పరిమితమయ్యారు. ఆయన నివాసానికి కూడా వెళ్ళి చంద్రబాబు ఆయన్ని పరామర్శించిన అనంతరం తిరిగి ప్రయాణం ప్లాన్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనము ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం తన తల్లిదండ్రుల సమాధి వద్ద చంద్రబాబు ఏదైతే నమస్కరిస్తున్నటువంటి పరిస్థితులను. అయితే ప్రతి ఏటా ఇది సాధారణంగా జరిగేటువంటి తంతి అయినప్పటికీ ఇవాళ ఏదైతే ఏపీలో ఎన్నికల సమయం ముంచుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటు బలంగా కూడా తను ఏదైతే నమ్మేటువంటి గ్రామదేవత కావచ్చు, అదేవిధంగా ప్రజల యొక్క మద్దతు కావాలి అని చెప్పి కూడా చంద్రబాబు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడు జనరేషన్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ నారావరపల్లి.